ఇది పక్కన పెడితే, అది విషయాన్ని పక్కన పెడితే ఇంకొక విషయం. ఇక స్పీకర్కు గడువు పెడదాం, మీ వైఖరి ఏంటో చెప్పండి, నిర్దిష్ట గడువులోగా నిర్ణయించాలని సుప్రీంకోర్టు చెప్పింది కదా. పార్టీ ఫిరాయింపుల కేసులో అడ్వకేట్ జనరల్కు హైకోర్టు ప్రశ్న. స్పీకర్కు గడువు పెడదాం, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులు నిర్దిష్ట సమయంలోగా పరిష్కరించాలని, తాము స్పీకర్కు గడువు విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేస్తామని, దీనిపై మీ వైఖరి ఏంటో చెప్పాలని అడ్వకేట్ జనరల్కు హైకోర్టు ప్రశ్నించింది. బీఆర్ఎస్ తరపున ఎన్నికైన కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై హరార్త వేటు వేసేలా స్పీకర్కు ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేస్తున్న పిటిషన్లపై హైకోర్టు మంగళవారం ఏంది వాదనలు కొనసాగి, ఈ పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు 5 సభ్యుల ఏది విస్తృత ధర్మాసనం వెలువర్చిన ఉత్తర్వుల ఫిరాయింపులకు సంబంధించిన పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఇది సుప్రీంకోర్టు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని 142 అధికరణ కింద స్పీకర్కు నోటీసులు జారీ చేసిందని గండ్ర మోహన్ రావు గుర్తు చేసిర్రు. ఏంది అంటే పార్టీ మారీలు, నేను చెప్పిన నిన్న కూడా చెప్పిన ఇవాళ చెప్తున్నారు ఇనుర్రి, ఈ పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లున్నదంటే, ముందుకు పోతనొయ్యి, ఏది ఉంటుంది కదా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ, వెనక పోతనొయ్యి ముందుకు పోత గొయ్యి అనేది అంటారు కదా, గట్ల అయిపోయింది. వామురో వద్దురో కాంగ్రెస్ పాలన అన్నట్టు అయిపోయింది. రేపు రేపు భవిష్యత్తులో ఘోరంగా ఉంటుంది, కాంగ్రెస్ పాలన వద్దు వద్దు అనే పరిస్థితులు ఏర్పడతాయి. బీఆర్ఎస్ నుంచి వీళ్ళందరూ కాంగ్రెస్లోకి వెళ్ళి, కాంగ్రెస్లోకి వెళ్ళి పాపం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నా సంతోషంగా ఉన్నారా అంటే, వాళ్ళది కన్నీళ్ళ అరిగోస, వాళ్ళ బాధలు వాళ్ళ టిష్యూ పేపర్లకే తెలుసు, వాళ్ళ బాత్రూంలో ఉన్న షవర్కే తెలుసు, ఆ నీళ్ళ వాళ్ళ కన్నీళ్ళ బాధలు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి సభ్యత్వం మీద ఉన్నది వాయ ఉంచుకున్నది వాయ, తెలంగాణలో ఉప ఎన్నికలకైతే రంగం సిద్ధమైంది, మీరు ఏమనుకున్నా మంచిదే, కానీ ఇక్కడ సుప్రీంకోర్టుకు సంబంధించి స్పీకర్కు గడువు పెట్టిన తర్వాత నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో దాని మీద ఒక రకమైన భిన్నమైన వాదన వినబడుతుంది. అక్కడ బీఆర్ఎస్